హాయ్, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నేను రీనా. ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాను కంటి చూపుతో శాసించారు ఆయన. కానీ ఇప్పుడు మాత్రం ఆ జిల్లాతోనే ఏ సంబంధం లేకుండా పోయింది. మూడు జిల్లాల సమన్వయకర్తగా ఉన్న సొంత జిల్లాలో పట్టు లేకపోవడంతో ఆయనకు కంటి మీద కునుకులు లేదు. అధిష్టానం నేతలే పట్టించుకోకపోవడంతో ఆ మాజీ మంత్రి మతి స్థిమితంగా ఉండట్లేదట. మరి ఆ ఎన్నో అంత క్షోభ పెట్టిందెవరు? పార్టీల నుంచి పంపించారా, లేదా ఆయనకే చిరాకొచ్చి వెళ్ళిపోయారా? లెట్స్ వాచ్ దిస్ హెడ్ టీవీ స్పెషల్ స్టోరీ. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ తొలి క్యాబినెట్ లోనే సీటు సంపాదించారు. అందరూ ఆయన చూసి భలే లక్కీ మంత్రి పదవి కొట్టేశారుగా అని అనుకున్నా, దాంట్లో ఆయన కష్టం 100% ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మంత్రి పదవి వచ్చాక రాజభోగం అనుభవించారు. ఎంత చేసినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయన్ను ఢీకొట్టిన నాయకుడెవ్వరూ లేరు. సీన్ కట్ చేస్తే జగన్ రెండో క్యాబినెట్ లో ఈయన గారే లేరు. ఇంకేముంది, ఈ రెడ్డి గారికి కోపం వచ్చేసింది. కొన్నిసార్లు జగన్ సభలకు రాకుండా అలిగారు కూడా, అయినా అధిష్టానం పట్టించుకోలేదు. ఇక లాభం లేదని చెప్పి అలగడం స్టార్ట్ చేసేశారు. కొన్నిసార్లు అధిష్టానం పెద్దలపైనే అలిగినా ఆయన్ని పట్టించుకోకపోవడంతో గట్టి వార్నింగ్ ఇవ్వాలని వైసీపీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఇంకేముంది, వైసీపీ క్యాడర్ మొత్తం అలర్ట్ అయింది. పెద్ద ఆయనేంటి ఇలా చేశారేంటని ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ నేతలంతా చెవులు కొరుక్కున్నారు. ఇంకా మొదటి నుంచి ఆయన కాస్త అలగడం ఇలాంటి కారణాల వల్ల వైసీపీ నేతలు అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ తర్వాత ఎప్పుడైతే పార్టీ పదవికి రాజీనామా చేశాడో మ్యాటర్ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత మీటింగులు జరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే బాలినేని రిజైన్ చేశాక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక మినీ యుద్ధమే జరిగిందనే చెప్పాలి. ఆయన్ని వైసీపీల నుంచి వెళ్లనివ్వకుండా లోకల్ లీడర్లు టీడీపీలోకి లాగాలని తెలుగు తమ్ముళ్ళు ఎంతో కష్టపడ్డారు. కానీ తెర వెనుక ఎన్ని జరిగినా ఎవరికీ ఓకే చెప్పలేదనే ప్రచారమే జరుగుతోంది. మరి పదవికి రాజీనామా చేసిన తర్వాత బాలినేని ఎవరి ఫోన్ను లిఫ్ట్ చేయలేదు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కీలక నాయకులు బాలినేని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి కూడా కొలిక్కి రాలేదు. సమస్యపై మాట్లాడడానికి తాడేపల్లికి రావాలని వైసీపీ పెద్దలు పిలిచినా బాలినేని స్పందించలేదు. మూడు రోజులుగా హైదరాబాద్ లోనే ఉండిపోయారు. సొంత జిల్లాలో ప్రాధాన్యత లేకపోవడంతో బాలినేని అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే మాజీ మంత్రి బాలినేని ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ సిపిని తన కనుసన్నల్లో ఉంచుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని బాలినేని భావిస్తున్నారు. గత ఏడాది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవి కోల్పోయినప్పటి నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తిగానే ఉన్నారు. తను పదవి కోల్పోవడంతో పాటు మంత్రి ఆదుమూలపు సురేష్ ను మంత్రి పదవిలో కొనసాగించడం బాలినేనికి పుండు మీద కారు చల్లినట్లయింది. ప్రకాశం జిల్లాలో సురేష్ ను మంత్రిగా కొనసాగించి తనను తొలగిస్తే అది తనకు అవమానమేనని బాలినేని వాపోయినా ఫలితం లేక పోలేదు. ప్రకాశం జిల్లాలో సురేష్ ను మంత్రిగా కొనసాగించి తనను తొలగిస్తే అది తనకు అవమానమేనని బాలినేని వాపోయినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత సీఎం స్వయంగా బుజ్జగించి మంత్రి హోదాకు ఏమాత్రం తగ్గని గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత మూడు జిల్లాలకు సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి బాలినేని అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. ఇటీవల ప్రకాశం జిల్లాలో ఈబీసీ నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో హెలీప్యాడ్ వద్దకు వెళ్లే క్రమంలో పోలీసులు బాలినేని వాహనాన్ని అడ్డగించారు. కాలి నడకనే వెళ్లాలని తేల్చి చెప్పడంతో అలిగి వెళ్లిపోయారు. కార్యక్రమం ముగిసే సమయానికి వేదిక మీదకు వచ్చిన తనను కావాలనే అవమానిస్తున్నారనే అనుమానం బాలినేనిలో పెరిగిపోయింది. ఇక ప్రకాశం జిల్లా వైసీపీలో ఉన్న ప్రధాన గ్రూపుల్లో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి వర్గం యాక్టివ్ కావడం కూడా బాలినేనికి నిద్ర పట్టడం లేదు. సీఎం జగన్ చిన్నాన సుబ్బారెడ్డి సోదరిని బాలినేని వివాహం చేసుకున్నారు. జిల్లా రాజకీయాల నేపథ్యంలో ఆధిపత్యాన్ని నిలుపుకునే క్రమంలో సుబ్బారెడ్డికి బాలినేనికి మధ్య దూరం పెరిగింది. గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ టికెట్ సుబ్బారెడ్డికి దక్కలేదు. ఆయన ఎమ్మెల్సీ పదవి ఆశించినా అది కూడా నెరవేరలేదు. మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని భావించిన ఆశ కూడా ఆవిరైపోయింది. ఇక మరోవైపు ఒంగోలు ఎంపీ టికెట్ బాలినేనికి ఇవ్వకుండా ఈసారి వైవి సుబ్బారెడ్డికి ఇస్తారేమోనని ప్రకాశం జిల్లా నేతలే చెబుతూ ఉండడంతో ఆయనలో ఇంకా అసహనం పెరిగిపోతోంది. ఇక జిల్లా రాజకీయాల నుంచి తనను పథకం ప్రకారం పక్కన పెట్టేయడం వెనుక వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు కుట్ర పన్నారని బాలినేని వర్గం ఆరోపిస్తోంది. గౌరవం లేని చోట ఉండడం కంటే పదవి నుంచి తప్పుకోవడం మేలనే ఉద్దేశంతోనే
రాజీనామా చేశారని చెప్తున్నారు ఆయన ఆయన వర్గీయులు కూడా ఇక మరోవైపు బాలినేని వ్యవహారం శైలిపై ముఖ్యమంత్రి కూడా అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది తరచు అలకబూనే వైఖరి ఇబ్బందికరమేననే భావన పార్టీ పెద్దల్లో ఉన్నట్లు తెలుస్తోంది బాలినేని వర్గం మాత్రం జిల్లాలో తరచు ప్రోటోకాల్ వివాదాలతో ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారని ఆరోపిస్తోంది సీఎం మీటింగ్ రోజున ప్రోటోకాల్ పేరుతో పోలీసులు ఆపడం కుట్రేనని ఆరోపిస్తోంది ఇక ఇటీవల విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేస్తున్న ఆరోపణలతో కూడా బాలినేని ఇరకాటంలో పడ్డారు బాలినేని వియ్యంకుడు విశాఖ జిల్లా అచ్యుతాపురంలో అటవీ భూములు ఆక్రమించి లేఅవుట్ వేశారని అక్కడ జనసేన నేతలు ఆరోపిస్తున్నారు బాలినేని అండతోనే వియ్యంకుడు భూదందాలకు పాల్పడ్డారని జనసేన కోర్టుకు వెక్కింది ఈ ఆరోపణల వెనుక వైసీపీ నాయకులు ఉన్నారని బాలినేని ఎప్పటినుంచో అనుమానిస్తున్నారు ఓ వైపు బుజ్జగింపులు మరోవైపు అలగటాలు ఇలాంటి కారణాలు పెట్టుకున్న బాలినేని ఇవాళ సీఎం తో భేటీ అయ్యారు ఇన్నేళ్ల అసంతృప్తి ఒక మీటింగ్ తో పోతుందా అంటే పోదు కదా వైసీపీ అధిష్టానం పెద్దలతోనే సమస్య కాబట్టి తన బాధను సీఎం తో చెప్పుకుంటున్నారు బాలినేని సుదీర్ఘ మీటింగ్ తర్వాత జగన్ బుజ్జగింపులు వింటారా వినరా జగన్ ఏమంటారు దానికి ఏనేమంటారు ఏదేమైనా బాలినేని చుట్టూనే ప్రకాశం జిల్లా రాజకీయాలు తిరుగుతున్నాయి కాబట్టి ఆయన నిర్ణయం ఇప్పుడు వైసీపీ నేతలకు చాలా కీలకం మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్